నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు ప్రభుశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఒక నెల రెండు నెలల క్రితం థర్డ్ వేవ్ కి సంబంధించి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ చేసినప్పుడు, థర్డ్ వేవ్ ఎలా ఉంటుంది అన్నప్పుడు మీరు అప్పుడు చెప్పారు, ఏంటి థర్డ్ వేవ్ అంత ఏమి ఉండదు అమ్మా, దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కానీ కానీ యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది, యుద్ధాలు వస్తాయి, సో ఈ విషయంలో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. సో అంటే నిన్న నేను ఎందుకు అనుకోకుండా మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూసాను గురుజీ, అంటే ఇప్పుడు ఉక్రెయిన్ లో పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా. అవును, ఆల్మోస్ట్ 1.5 మంత్ దాటింది మనం చేసేది. అయితే నిన్న ఎందుకో నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ వీడియో కనిపించింది. ఆ వీడియో అలా చూస్తున్నప్పుడు గురువు గారు చెప్పారు కదా, ఇప్పుడున్న పరిస్థితులు ఉక్రెయిన్ లో మనం చూస్తున్నాం, అదే జరుగుతుంది కదా, అసలు ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి ఇవి, అంటే అసలు మీరు ఎలా చెప్పగలిగారు అని నాకు ఒక సందేహం వచ్చి ఈ రోజు మిమ్మల్ని పిలిచి మరీ అడగాలని నేను ఫిక్స్ అయ్యాను గురువు గారు. నిజంగా అంటే థర్డ్ వేవ్ పెద్దగా ఏమి ఉండదు అని చెప్పారు మీరు, అది అలాగే జరిగింది. ఓకే, ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంటుంది, జాగ్రత్త పడాలి అన్నారు, ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు చూస్తున్నాం. మనకి శత్రు దేశాలు ఉంటాయి సార్, ఒక దేశానికి దేశానికి శత్రు దేశాలతో ఏదైనా ఇబ్బంది వస్తుంటుంది, మిలిటరీ వాళ్ళకి కానీ శత్రు దేశాలకు కానీ, అగ్ని సంబంధించినటువంటి విషయాలకి, ఎందుకంటే అగ్నితత్వ రాశుల్లో రాహు వచ్చాడు. అలాంటిది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ రాశిని సహజంగా మేషరాశిలో చైనా దేశం ఉంటుంది, అశ్విని నక్షత్రం చైనా దేశానికి కారకం, కాబట్టి ఆ చైనా దేశం ఏదైనా వేరే దేశాలతో ఇబ్బందులు రావడం కానీ, దాని మూలంగా మళ్ళీ జీవులు కొంచెం కొద్దిగా టెన్షన్ ఫీల్ అవడం కానీ ఇక్కడ గురువు సంచరించేటప్పుడు జరుగుతుంది అని చెప్పి చూపిస్తుంది. అసలు ఇలాంటివన్నీ ఎలా చెప్పగలుగుతారు ఆస్ట్రాలజీలో? సో దీనికి ముందే రెమెడీస్ కనుక మనం చేసుకుంటే ఇది జరిగేది కాదంటారా? అంటే కాలానికి సంబంధించింది, అది పర్సనల్ రెమెడీ చేసుకోలేము, ఎవరికి వారు చేసుకునేది, ఎవరికి వారు ఇండివిజువల్ చార్ట్స్లో ఉండే ప్రభావానికి మాత్రం వారికి వారికి రెమెడీలు చేసుకోవడం ద్వారా దాని యొక్క ఫలితం అనేటువంటిది ఉంటుంది. అయితే నేను అప్పుడు వాడిన స్ట్రాటజీ ఏమిటి అంటే దానికి దేన్ని ఆధారంగా తీసుకునేది, ఎందుకంటే నోటికి ఏదొస్తే చెప్పడం కాదు కదా, దానికంటే ఒక శాస్త్రంలో ప్రామాణికత ఉంటుంది. నేను ఏ ప్రామాణికతతో ఆ విషయాన్ని అక్కడ లేవదీయడం జరిగింది అనడానికి, ఒకటి పాయింట్ నెంబర్ 1, ఆ రోజు నేను మీకు శని గురువు వెనకాతల అతిచారంలో వస్తున్నాడు, గురువు తను కాపాడుకునే క్రమంలో మీనంలోకి వెళ్తున్నాడు అని చెప్పాను. అందుకని ఈ వేవ్ లెంత్ వేవ్కి సంబంధించిన ఇబ్బంది ఏమి ఉండదు అని దానికి రెండు ప్రామాణిక శ్లోకాలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ యుద్ధం రావడానికి గల కారణం ఏమిటి, యుద్ధాలకు సంబంధించిన యుద్ధ భయాందోళనతో ఎందుకు జనాలు ఇలా ఇబ్బంది పడుతున్నారు అంటే, దీనికి మనకి సంక్రాంతి రోజు, ఆ రోజు మనం అది జనవరి 15 తర్వాత చేసాం ఆ వీడియో, సంక్రాంతి రోజు ఆల్మోస్ట్ ఆ రోజు చేసాం. అయితే సంక్రాంతి రోజు రవి గమనాన్ని బట్టి ఉంటుంది కొంత, దాన్నే మనం ఏమంటామంటే మకర సంక్రాంతి పురుష లక్షణం అని ఉంటుంది, మీకు పంచాంగంలో ఉంటుంది అది, మకర సంక్రాంతి పురుష లక్షణం అంటే సంక్రాంతి పురుషుడు, దాన్ని సూర్యుడు ఆధారంగా తీసుకుంటాం, అంటే సూర్యుడు ఆ రోజు మకర సంక్రాంతి రోజు ఎటువంటి అంటే ఏ లగ్నంలో మారాడు, ఏ వస్త్రం వేసుకొని మారాడు, అదేవిధంగా ఎటువంటి నక్షత్రం రోజు మారాడు, ఏ తిథి రోజు మారాడు, ఎటువంటి ఇంకా రకరకాలు ఉంటాయి, దాన్ని బట్టి ఒక్కొక్కటి ఉంటుంది. అలాగా నేను మీకు అది చూపిస్తూ నేను చెప్తాను. అంటే వీటికి కూడా పురుష స్త్రీ లక్షణాలు ఉంటాయి అంటే అలా కాదు, మకర సంక్రాంతి పురుష లక్షణం అని స్త్రీలు పురుషులు అని కాదు, సహజంగా వేదంలో పురుషుడు అంటే మగవాడని అర్థం కాదు, ఒక జీవ్ అన్నట్టు, అంతేగాని ఇది పురుషుడు స్త్రీ అని కాదు అక్కడ, రైట్. అయితే ఇక్కడ పురుషస్య నామం అనే నామంతో ఎంటర్ అయ్యాడు సంక్రాంతి పురుషుడు, దానివల్ల ఏంటంటే మిశ్రమ ఫలితాలు, కొంత పశుహాని అని కూడా ఇచ్చాడు, బట్ దాని తర్వాత గోవులకు వృద్ధి అవి కూడా ఉంటాయి. అలాగే మనకి సహజంగా ఏంటంటే మనం ఆ రోజు నేను మీకు ఈ థర్డ్ వేవ్ ఇబ్బంది కలగదు అనడానికి కారణం ఏమిటి అంటే, ఈ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మకర సంక్రాంతి పురుష లక్షణాల్లో పర్టికులర్గా అతను శంబోధక స్నానం చేసుకొని వచ్చాడు, శంబోధక స్నానం శంకోదక స్నానం అని కూడా అంటారు. అయితే దానివల్ల ఏంటంటే పర్టికులర్గా ఆరోగ్యము, అతను ఆ స్నానం చేసుకొని ఆ రోజు ఎంటర్ అయ్యాడు కూడా ఆరోగ్యం ఉంటుంది అనేటువంటిది ఉంది. అలాగే తిథి ఫలం ద్వాదశ తిథి రోజు జరిగింది, ద్వాదశ తిథికి అభివృద్ధి ఉంటుంది. అయితే ఇందులో నేను మీకు ఇంకొక ప్రొడిక్షన్ ఇవ్వబోతున్నాను చెప్తాను, ఇందులో ఉన్నటువంటి దాంట్లో చెప్తాను నేను మీకు. అలాగే శుక్లపక్షం రోజు అయింది, అది కృష్ణపక్షం శుక్రపక్షం ఉంటుంది, దానివల్ల కొంత రాజభయం అంటే రాజులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, యాక్చువల్గా ఆ రోజు చెప్పాల్సింది మనం ఇది తీసుకొని ఆ రోజు టైం లేక అనాలిసిస్ చేసి చెప్పేశాను ఇట్లా ఉంటుంది అని, ఆ రోజు హర్రీలో బోర్డు మీద ఆ రోజు అనాలిసిస్ చేసి చెప్పాను. రాజభయం ఉంది చూడండి ఇప్పుడు జనాలందరికీ, ఎందుకంటే ఎందుకు భయం ఉంది ఇప్పుడు అందరికీ జనాలకంటే,
ఉక్రెయిన్లో రాజు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మనకి ఇంకా ఎక్కువ క్రీడ్ జరుగుతుంది, లేకపోతే రష్యన్ రాజు అంటే వాళ్ళ ప్రెసిడెంట్స్ వాళ్ళ రాజులే కదా ఇప్పుడు సహజంగా తీసుకుంటే ఎంత మనకి ఎట్లా ఉన్నా కూడా. అలాగే ప్రతి దేశం యొక్క రాజు పిఎంలు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రెసిడెంట్ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరితో వెళ్ళి కలిసి ఏ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళ నిర్ణయాల మీద జనాల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అంతే కదండి. ఇప్పుడు రష్యా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతని నిర్ణయం మీద ఇప్పుడు 3,000 సైనికులు చనిపోయారు మరి యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం వల్ల. ఆ రకంగా ఏంటంటే ద్వాదశి రోజు రావడం వల్ల ఏముంటుంది అంటే పర్టికులర్గా ఆ ఫలితం రావడము, మరియు శుక్లపక్షం రోజు రావడం వల్ల మనకి రాజభయం అనేటువంటిది ఉంది. ఇక్కడ మరొకటి ఏంటంటే నక్షత్ర ఫలం, నక్షత్రం ఆ రోజు ఉన్నటువంటి నక్షత్ర రీత్యా మిశ్రమ ఫలితాలు వస్తాయని. వారఫలం అంటే ఆ రోజు ఏ వారం అయితే అయిందో, శుక్రవారం అయింది ఆ రోజు మారినప్పుడు తిది మనకి సంక్రాంతి పురుషుడు ఎవరైతే ఉంటారో, దానివల్ల ఏమిటి అంటే కాస్త క్షేమము, చిన్నపాటి రోగాలు, అంతేగాని పెద్దగా రోగాలు వస్తాయనేటువంటి సంక్రాంతి పురుషుడు సూచించట్లేదు. అందుకని మనం ఆ రోజు తాడువే విషయంలో ఇలాగ, యుద్ధ విషయంలో ఇలా, ఇప్పుడు యుద్ధానికి కూడా ఉంది ఇక్కడ, అంటే భయం కూడా ఉంది ఇక్కడ చూపిస్తానని మీకు. అలాగే లగ్నఫలం అంటే వృషభ లగ్నంలో జరిగింది అతని యొక్క సంచారం. వృషభము మనకి దేనికి సంకేతము అంటే క్షీర వృద్ధికి సంకేతం. అంటే ఏమిటి, పాల వ్యాపారాలు గోక్షీర వృద్ధి అంటారు, పాలకు సంబంధించినవి, ఫుడ్ రిలేటెడ్ సంబంధించినవి అవి వృద్ధి అవుతాయి బాగా, అంటే ఆ కంపెనీస్ కానీ దానికి సంబంధించినది వృద్ధి అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ అసలైన ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్తాను ఇప్పుడు నీకు, మీకు ఆ రోజు రక్త వస్త్రధారణ జరిగింది. అంటే వస్త్రధారణ అంటే ఏంటంటే ఎరుపు రంగు వస్త్రంతో వచ్చేట ఆ రోజు మెయిన్గా ఆ రోజు తీసుకునేటువంటిది కారణం ఇది. ఇక్కడ మీరు కనుక తీసుకున్నట్లయితే యుద్ధ భయము, ఎరుపు రంగు యుద్ధానికి ప్రేమకి రెండింటికి సంకేతం కాబట్టి యుద్ధ భయం అందుకే వచ్చింది. యుద్ధ సంబంధించినటువంటిది ఎప్పుడు భయం వస్తుందండి, యుద్ధం జరుగుతుంటే భయం వస్తుంది, లేదా పెద్ద యుద్ధాలు ఏమైనా జరుగుతాయి అనే దానికి భయం వస్తుంది, ఒక యుద్ధ భయం. అలాగే ఆరోగ్యంతో ఉంటారు జనాలందరూ, మనం ఏం పెద్దగా భయపడాల్సిన పని లేదనడానికి కారణం ఏమిటి అంటే చందన గంధ లేపన ఫలం. అంటే చందన గంధ లేపనం పూసుకున్నట్ట ఆ రోజు చందనం ఎలాంటి సువాసన వస్తుందండి, సెలవు చేస్తుంది. అందుకని ఇక్కడ అది పూసుకొని వచ్చాడు కాబట్టి ఆరోగ్యంగానే ఉంటారు, ఏం కంగారు పడక్కర్లేదు. ఫస్ట్ వేవ్ థర్డ్ సెకండ్ వేవ్ లాగా ఇబ్బంది జరగదు. మీకు ఈ క్లారిటీ ఎందుకు ఇస్తున్నాను అంటే, ప్రత్యేకంగా ఇందులో ఉన్నది ఎందుకు చూపిస్తున్నానంటే, క్లియర్గా మనం ఏదో నోటికి వచ్చింది చెప్పడం కాదు, శాస్త్రంలో ఒక ప్రామాణికతని ఒక రూల్ అనేటువంటిది ఉంది, దాని ద్వారా జరుగుతుంది అనేటువంటిది ఆ రోజు శ్లోక రూపంలో చెప్పాను. ఈరోజు నేను మీకు దీనికి సంబంధించి చెప్తున్నాను. ఓకే, అలాగే ఈ రకంగా ఏంటంటే నీలాధారణ ఫలం క్షేమము, పాయసాన్న ఫలం భయము, కదలీఫలం ఆరోగ్యము, ఇలా ఒక్కొక్కటి 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 ఉంటాయి. అయితే ఇందులో రక్తఛత్రధారణ అనేటువంటిది ఉంది. రక్తఛత్రధారణ వల్ల ఏమిటంటే మహాయుద్ధదాయకం అని అనుకుంటుంది. అంటే ఇది ఇక్కడితో కాకుండా కొంచెం ఈ యుద్ధమైన అనేటువంటిది ఏది ఉందో కొంచెం పెద్దగా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కొంచెం కొన్ని నెలల పాటు ఉంటుందమ్మా, ఒక రోజులో అయిపోయేది కాదు, ఇది కొన్ని నెలల పాటు ఉంటుంది దీని ప్రభావం. చాలా మంది అంటే ఇబ్బందులు పడే వాతావరణం కొంత ఉంది ఉందని చెప్పుకోవాలి, ఎందుకంటే మహాయుద్ధదాయకం ఉంది కదా ఇందులో. అంటే ఇది ఒక క్యాలిక్యులేషన్, ఇదేదో నా సొంత కవిత్వం కాదు. మీరు పంచాంగం తీసి, ఈ సంవత్సర పంచాంగం తీసి, అదే లాస్ట్ ఇయర్ తీసుకొని అందులో సంక్రాంతి పురుషుడు ఎవరైతే ఉన్నారో అతని దానికి సంబంధించింది ఉంటుంది ఉన్నట్లయితే. ఇవన్నీ ఎందుకు చూసుకునేవారంటే ఒకప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కాలం ఎలా ఉంది, దాన్ని బట్టి చేసుకోవాలి. అయితే ఇందులో మరొక విషయం ఉంది ఇక్కడ, ఏమిటది అంటే చూసుకున్నట్లయితే ఇందులో పర్టికులర్గా వైశ్యనాశనం అనేటువంటిది ఉంటుంది కాలఫలం వల్ల. వైశ్యనాశనం అంటే ఏమిటి అంటే వైశ్యులు ఏమైనా నాశనం అయిపోతారా అంటే కాదు, వైశ్యులు చేసేది ఏంటంటే వర్తకం, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, కమ్యూనికేషన్స్. అంటే ఏమిటి, ఇప్పుడు ఏ శాటిలైట్ లాంటిది ఏదో డ్యామేజ్ అయింది, మనకు కమ్యూనికేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫోన్స్, టీవీలు ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి, అటువంటివి ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదా దేశాలకి వెళ్ళి రావాల్సినటువంటిది ఏదైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతాయో, ఇవన్నీ వ్యాపారాలు ఉంటాయి కదా, వ్యాపార సంబంధించినటువంటి ఇవి కొంచెం దెబ్బతింటాయి, ఈ పురుషుడు యొక్క ఫలితం ఇది అని చెప్పి చెప్పడం జరిగింది.
సో అంటే ఇది ఈ డేట్ వరకు ఉంటుంది, ఎంత మంది ఇబ్బంది పడతారు? ఇది కొంచెం ఒక 7-8 మంత్స్ దీని ప్రభావం ఉంటుంది చిన్న చిన్నగా అక్కడక్కడ. అంటే ఏమవుతుందంటే, ఇది ఏమవుతుంటుందంటే ఎఫెక్ట్, ఇప్పుడు చూడండి అదేదో కరోనా వచ్చింది మనకి, తగ్గిపోయింది పోయింది, కానీ కొంతమంది చేసే బిజినెస్లో ఎఫెక్ట్ పడింది. బ్రహ్మాండంగా నడిచేవి జనాలు కొంత అలవాటు తప్పిపోయారుగా, అట్లాంటి వాటికి వెళ్ళేవి రెగ్యులర్గా వెళ్ళే తప్పిపోయాయి, వేరేదో అలవాటు పడిపోయింది, హోటల్స్ నడవడం తగ్గింది. మళ్ళీ అది టైం రావడానికి కొంత టైం పడుతుంది. అంటే ఈ ఎఫెక్ట్ యుద్ధం సంవత్సరాల తరబడి లేకపోయినా కొన్ని నెలల పాటు ఉన్నప్పటికీ దాని ఎఫెక్ట్ ఉంటుంది కొంత. చిన్న చిన్న పిల్లలు కూడా. అవునమ్మా, మీకు బాగా గుర్తుకొచ్చింది ఆ వీడియో. అది నిన్న అన్ఎక్స్పెక్టెడ్ గా చూడటము నాకు అలా అనిపించింది. అవునమ్మా, అంటే పిల్లలకి పెద్దలకి అంటే పర్సనల్ గా అనేది కూడా అంటే ఫిజికల్ గా డ్యామేజెస్ కూడా ఏమైనా ఎక్కువ ఉంటాయి కదా. యుద్ధ ప్రదేశాల్లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి. మన భారతీయులు కూడా చాలా మంది సఫర్ అవుతారు. అవునండి, అవును అవును అవును. సో ఉంటాయి, మరి దీనికి రెమెడీస్ అంటూ ఏమైనా ఉంటాయా? రెమెడీస్ ఆ రోజు నేను మీకు ఆ వీడియోలో కూడా చెప్పాను, మరీ చెప్తాను మళ్ళీ ఒకసారి. ఇది ఎప్పుడు ఎవరికి పనికి వస్తుంది ఈ రెమెడీ అంటే, యుద్ధ ప్రదేశాల్లో నివసించే వాళ్ళు పరమేశ్వరుడికి దుర్గాకి చేసుకోవాలి. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైనా కూడా చేయొచ్చు? వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పుడు ఎక్కడో, ఇప్పుడు ఇందా మనం మాట్లాడుకున్న యుక్రెయిన్లో పిల్లలు ఉన్నారు, కొంతమంది చదువుకోవడానికి అక్కడికి వెళ్ళారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ దేశాల్లో ఉన్న వాళ్ళ కోసం చేసుకోవచ్చు తల్లిదండ్రులు. బట్ ఎవరికి వారు ఏంటంటే, జీవుడు ఆ రోజు నేను మీకు చెప్పింది అదే, జీవుడు మీనంలో ఉన్నాడండి, మీనంలోకి వెళ్తున్నాడు. సో వెనక నుంచి శని, ముందు నుంచి రాహు వస్తున్నాడు. సో జీవుడికి రెండు పాపగ్రహాల మధ్యన పడుతున్నందుకు యుద్ధం వైపు కూడా దారితీస్తుంది. అందులో ప్రధానంగా చైనా లాంటి దేశాలు కూడా కదులుతాయని కూడా చెప్పాను, కొంతవరకు అది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది అని. బట్ ఏదేమైనా యుద్ధ వాతావరణం అయితే ఉంది అని చెప్పి ఆ రోజు మనం అనుకున్నాం. దానికి నిమిత్తంగా ఆ రోజు ఒక సంఘటన కూడా జరిగింది, ఒక మనిషి స్ట్రక్అప్ అయిపోయిన విషయాన్ని మనం ఆ రోజు తీసుకున్నాం, ఒక నిమిత్త ఫలం కూడా తీసుకున్నాం ఆ రోజు, గుర్తుందా మీకు? అలా ఇరుక్కుపోయినట్టుగా ఉండేది పరిస్థితి అన్నాను ఆ రోజు. ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇరుక్కుపోయినట్టు అయిందండి. ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే, ఈ వీడియోకి ముందు అది నిమిత్తం అండి, ఇరుక్కుపోవడం అనేది నిమిత్తము. అలా ఇరుక్కుపోయిన స్థితిలో వస్తాయి అన్నాం. ఆఫ్ స్క్రీన్ జరిగిన విషయాన్ని నేను దానికి కలిపాను, ఎందుకు ఇలా జరిగిందో మీకు తెలుసా అన్నాను. మీరేమో అయ్యో ఇలా ఇరుక్కుపోయి జరిగింది ఏంటండి అంటే, ఇదంతా మనం ఈ వీడియో చేయబోతున్నాం కదండి, దీనికి నిమిత్తం అండి అన్నాను. అది అంటే పరమేశ్వరుడు దుర్గాదేవిని చేసుకున్నట్లయితే బాగుంటుంది. నిజంగా అంటే మీరు చెప్పింది ఏదైతే ఉందో అది చాలా 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 అంటే జరుగుతున్నాయి. సో దీనికి మీరంతా ఆస్ట్రాలజీ అంతా చెక్ చేసి దాని లోపలికి వెళ్ళి అనాలిసిస్ చేసి మరీ చెప్పారు. కాకపోతే అందరికీ మంచి జరగాలనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాం గురువు గారు, ఏ ఇబ్బందులు అనేది తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గురించి. చూసారు కదండి, అంటే నిజంగా కూడా ఈ వీడియో నేను నిన్న అనుకోకుండా చూసాను. ఇప్పుడు ఉక్రెయిన్ లో పరిస్థితి మనం చూసాం ఎలా ఉందో, సో ఎందుకు ఇలా అనేది అనిపించి నేను గురువు గారిని అడిగాను. నిజంగా అంటే ఏదైతే చెప్పారో అది జరుగుతుంది. సో ఇంకా అంటే ఎక్కువగా ఎవరైనా సరే సర్వే జనా సుఖినో భవంతు కదా, ప్రపంచం మొత్తం కూడా బాగుండాలి, అందరూ బాగుండాలని అందరం కూడా మనందరం కుదిరిన మేర స్వామివారికి పరమశివుడికి దుర్గాదేవికి ఆరాధన చేస్తూ ఎవరైనా సరే బాగుండాలి, పిల్లలు పెద్దలు ఎవరికి ఏం కాకూడదు, ఇక్కడ అక్కడ అందరూ బాగుండాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉందాం. సర్వే జనా సుఖినో భవంతు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.